బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, మంగళవారం మదర పౌర్ణమి అని అంటున్నారు, సో ఆ రోజు ఏం చేయాలి? ముఖ్యంగా ప్రశాంతంగా ఇంట్లో ఉండమనండి. ఏది చేయకుండా ఉండడమే ప్రశాంతత ఉంది, ఆరోగ్యానికి మూలం. ఏదో ఒకటి చేసి సంబంధం లేని అనారోగ్యాలు తెచ్చుకోవడం అవసరమా? చైత్ర పౌర్ణమి, చిత్తా నక్షత్రం, మంగళవారం, ఒక్కటి అర్థం చేసుకొని జాగ్రత్తగా అనుసరిస్తాము అని అంటే, దీనివలన ఏదో పైనుంచి లక్ష్మీ అమ్మవారు ధనాన్ని కురిపిస్తుంది, వైకుంఠాన్ని క్రాస్ చేసింది, కైలాసం దాటొచ్చింది, కాళ్ళ ముందు పడింది, మనం కళ్ళతో చూడటం కుదరలేదు అనే మాటలు అబద్ధం. కొన్ని కొన్ని ప్రయోగాలు చేయటం వలన ఏదో పైనుంచి మూటలు పడతాయి అనే మాట పచ్చి అబద్ధం. కాకపోతే మనకు కొన్ని కొన్ని చేయటం వలన దారి అనేటువంటిది కనిపిస్తుంది. ఓకే, ఆ దారి అనేటువంటిది కనిపిస్తే దాన్ని పెట్టుకొని మనం ఎటైనా వెళ్ళొచ్చు. ఆ దారి కనిపించకపోతే, మీరు హైవే మీద వెళ్తున్నారు, చక్కటి అమావాస్య, మీ కారుకి లైట్లు వెళ్ళిపోయినాయి, మీరు వెళ్తారా? అయిపోతారా? అయిపోతాయి. అయిపోతాయి, ఎక్కడికి వెళ్ళాం? ఏదైనా వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ లైట్ని చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. మినహాయిస్తే మనకు స్వతహాగా ఎంత డ్రైవింగ్ వచ్చినా వెళ్ళడం, అక్కడ ఏం కనిపించింది ముందు రోడ్డు. అలా అటువంటిప్పుడు మనం ఏం చేసుకుంటూ ఉంటాము, వెనక నుంచి ఏదైనా ఒకటి రావాలి, ఒక వెహికల్ లారీ లాంటిది వస్తుంటే అప్పటివరకు 100 లారీలు మనం క్రాస్ చేసుకుంటూ వస్తాం. కానీ అక్కడ ఆగి ఒక లారీ వెనక నుంచి క్రాస్ చేసుకుంటూ వస్తుంటే ఆ లారీ వెళ్తురు చూసుకుంటూ మనం జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. అంటే గమ్యం చేరటానికి జాగ్రత్తలు. అలానే చైత్ర పౌర్ణమి, మనకు చిత్తా నక్షత్రం, మంగళవారం అంటే కుజుడికి సంబంధించింది, నక్షత్రం కూడా అయిందే. బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇంట్లో కూర్చొని చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ చేసుకోగలిగితే వాళ్ళకి అప్పుల్లో కూరుకుపోయో రుణాలు తీర్చుకోలేక పరిస్థితులు ఉన్న వాళ్ళకి రుణం తీరడానికి మార్గం కనిపిస్తుంది. అంతే తప్పితే అమాంతం ఎవరో వచ్చి చెక్ ఇచ్చేసారు, ఉన్నట్టుండి పైనుంచి ఏం పడదు. కాకపోతే వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం అనేటువంటిది కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది. ఆ యాక్సిలేటర్ మీద కొంచెం కాలు పెట్టి కొంచెం వేగంగా ముందుకు వెళ్తూ ఆ వనరులను సమకూర్చుకోవడానికి చక్కటి అవకాశం అయితే భగవంతుడు ఇస్తాడు. అంతేగాని నేను మంత్రం జపం చేశాను, నాకు పైనుంచి మూటలు పడలేదు, ఎక్కడ ఎవరికి ఎప్పుడు అవి పడవండి, అది పచ్చి అబద్ధమైన మాట. మనం చేసేటువంటి మంత్రం అనేటువంటిది వినేటువంటి విధానం అనుసరించి షట్చక్రాల్ని ప్రేరేపిస్తుంది. ఆ షట్చక్రాల్ని ప్రేరేపించేసిన తర్వాత మనం ఎటు వెళ్ళాలి, మన నడవడిక ఏమిటి, ఎటు నడవాలి, ఎటు నడుస్తున్నాం, మన గమ్యం ఏంటి, మన అగమ్యం ఏమిటి, అంటే మన గమ్యం ఇది, అగమ్య గోచరమైన పనులు చేస్తూ ఉంటాం, దానికి దీనికి సంబంధం ఏంటి అనేటువంటిది మనకు తెలియపరుస్తుంది. అది అంటే మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప శక్తి జ్ఞానం, అర్థం చేసుకునే విధానం. పశువులకి ఇవ్వాల, ఎస్, కానీ వాళ్ళ మనుషుల కన్నా పశువులు చాలా నయం, చాలా నయంగా ఉన్నాయి. వాటికి అర్థమవుతుంది, మనిషి బాధపడుతుంటే, అరే ఓ మనిషి బాధపడుతున్నాడు, వాడు నాలాగా కాదు, విశ్వాసం గలవాడు కాదు, వాడు విశ్వాసహీనుడే. అయినప్పటికీ కూడా నన్ను, నేను విశ్వాసమైన మనిషిని, నేను విశ్వాసమైన జంతువుని అంటున్నారు కదా, నా విశ్వాసం చూపించాలి చెప్పి కుక్కలు చూపిస్తుంది, మనుషులు మాత్రం అటువంటి పరిస్థితి ఉంది. అటువంటి అంటే భగవంతుడి ఇవ్వడంలో ఎవరికి లోటు చేయలేదండి. ఆ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లా, అపామార్గాలకి, వక్ర మార్గాలకి, వక్రబుద్ధులకి, స్వార్థానికి, వాటికి మనం ముడిపడిపోయాం. నేను, నా భార్య, నా పిల్లలు, నా బావమరుదులు అనేటువంటి ఒక స్వార్థంలో ఇరుక్కుపోయాం మనం. ఇదే మంత్రం, ఇదే భగవంతుడు వేల సంవత్సరాల నుంచి ఉన్నాడుగా, మారాడా? లేడు. నిజం చెప్పండి, మారలేడుగా భగవంతుడు? మారలేదు సార్. ఆ మంత్రం అనేటువంటిది అప్పటి నుంచి ఇవాళ వరకు మారలేదు కదా. అంటే ఆ మంత్రం ఎందుకు చెప్తాను, దాని గురించి చిన్న మంత్రం గురించి చెప్పి చెప్తానండి. చాలామంది ఆ మంత్రంలో ఏముందిలే, ఆ మంత్రం పెద్ద గొప్ప అంటూ ఉంటారు. ఆ మంత్రానికి రెండు విధానాలు మీరు చూపిస్తాయి. ఇప్పుడు ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్ఠతి, 7 లేక 8 సెకండ్లు ఉంటుంది ఇది. లెక్క వేసుకుంటే 6 సెకండ్లు ఇంకా గట్టిగా మాట్లాడితే వస్తుంది.
ఈ మంత్రాన్ని ఓం శతమానం భవతి భవతి శతమానగుం శతమానం భవతి శతాయుశ్చతాయుర్ భవతి శతమానగుం శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుశ్చతాయుర్ భవతి శతాయుః పురుషః పురుషశ్చతాయుర్ భవతి శతాయుః పురుషః శతాయుః పురుషః పురుషశ్చతాయుశ్చతాయుః పురుషశ్చతేంద్రియశ్చతేంద్రియః పురుషశ్చతాయుశ్చతాయుః పురుషశ్చతేంద్రియః శతాయురితి శతాయుః పురుషశ్చతేంద్రియశ్చతేంద్రియః పురుషః పురుషశ్చతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియః పురుషః పురుషశ్చతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియశ్చతేంద్రియ ఆయుష్యేవైవాయుషి శతేంద్రియశ్చతేంద్రియ ఆయుష్యేవ శతేంద్రియ ఇది శత ఇంద్రియః ఆయుష్యేవైవాయుష్యాయుష్యేవేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేవేంద్రియే ఏవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తిష్టతి ఇది తిష్టతి. ఎంతసేపు పట్టిందండి? అంతే సార్, ఒక 1 మినిట్ పట్టింది. అంటే 6 సెకండ్లు. శతమానం భవతి శతాయుష్ పురుషశ్చతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్టతి. 6 నుంచి 7-8 సెకండ్ల లోపు ఉన్నటువంటి మంత్రాన్ని ఘన విధానంలో చెప్పాలంటే 1 నిమిషం పట్టింది. ఇటువంటిది మేము ఒక క్వశ్చన్, అంటే ఒక ప్రశ్న మాకుంటుంది. సుమారుగా ప్రశ్నే 40 సెకండ్లు ఉంటుంది. ప్రశ్న నార్మల్గా 40 సెకండ్లు అంటే దాన్ని ఈ రూపంలో చెప్పాలంటే ఒక్కొక్కటి ఎంతసేపు పడుతుందండి? అంటే ఎంత కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే. వివస్వాదిత్యేషతే సోమపీఠస్తేన మందస్వత్తేన తృప్య తృప్యాస్వతే వయంతర్పయతారో యాదిత్యా వృష్టిస్తయ ఆస్వాస్త్రీనామి తేన మందస్వతేన తృప్య తృప్యాస్మతే ఉంది. తేన మందస్వ మందస్వతేన తేన మందస్వతేన తేన మందస్వతేన తేన మందస్వతేన మందస్వతేన తేన మందస్వ మందస్వతేన తృప్య తృప్య తేన మందస్వ మందస్వతేన తృప్య తేన తృప్య తృప్య తేన తేన తృప్య తృప్యాస్మ తృప్యాస్మ తృప్య తేన తేన తృప్య తృప్యాస్మ తృప్య తృప్యాస్మ తృప్యాస్మ తృప్య తృప్య తృప్యాస్మతే తే తృప్యాస్మ తృప్య తృప్య తృప్యాస్మతే తృప్యాస్మతే తే తృప్యాస్మ తృప్యాస్మతే వయం వయం తే తృప్యాస్మ తృప్యాస్మతే వయం. నాలిక అనేటువంటిది ఏ విధానంలో ఎంత వేగంగా తిరుగుతూ ఉండాలండి? ఎంత మంత్రం అనేటువంటిది సాధించడం తేలికైన విషయం కదండి. ఆ మంత్రం ఎందుకు గొప్ప అనుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటే తాడు తెగుతుంది ఒక్కొక్కడికి. ఎస్, నరాలు తెగుతండి. ఆ మంత్రాన్ని సాధన చేసేటువంటి పరిస్థితుల్లో ఒకరోజుకి 18 నుంచి 20 గంటలు సాధన చేస్తుంటే 22 సంవత్సరాలు పడుతుందండి. అంటే ఇక్కడ కూర్చొని చెబుతున్నాము విషయాలు అంటే, ఇప్పుడు చైత్రపురం ఎందుకు చెబుతున్నానంటే, ఆ ఈ మంత్రం ఈ శ్లోకం నేను పారాయణం చేస్తే నిజంగా జరుగుతుందా? ఎన్ని సంవత్సరాలు కఠిన సాధన చేస్తే మేము ఇవాళ ఇంతవరకు వచ్చాం. నేను ఏదో ఒక ముక్కు మూసుకుంటే ఒక 10 నిమిషాలు కూర్చుంటే అయిపోతుందా? కనీసం మాత్రం కొంచెమే సాధన చేయాలిగా. 100,000 సార్లు కాదు, 1,000 సార్లైనా మనం దాన్ని సాధన చేయగలగాలిగా. ఎక్కంగానే నీకు బండి రావట్లేదు కదండి, బండి వచ్చేస్తుంది ఎక్కంగానే రావట్లేదు. సైకిలే వెంటనే రావట్లేదు కదా, అటుపడో ఇటుపడో కింద పడో దెబ్బలు కూడా తగులుతున్నాయి. అటువంటి మంత్రం మాత్రం వెనకని ఫలితాలు వచ్చేయాలి? నేను ఒకసారి విన్నానండి, నాకు ఫలితం రాలేదు. కఠోరమైన సాధన అండి. ఆ సాధన కనుక చేస్తే కొంచెమైనా సాధన తట్లకు మేము చేసేసాం. అది ఆ రోజు చెప్పుకోవాల్సింది చిన్న చిన్నవే. ఆ మంత్రం అనేటువంటిది వాళ్ళ శ్లోకం, దాన్ని వాళ్ళు చదువుకున్నా కనీసం చదువుకోవడానికి అవకాశం లేదు. అక్కడ కూర్చొని ప్రశాంతంగా విన్నా 1,000 సార్లు విన్నామండి. కుజుడికి 7 సంఖ్య. ఆ 7 తోటి 7 ఏళ్ళు వేసుకోమనండి. 7 ఏళ్ళు 42. 100 ఏళ్ళు 700. 1,000 ఏళ్ళు 7,000. అలా 7 తోటి వృద్ధి చేసుకుంటూ వినమనండి. కనీసం ఒక్కరోజు వినమనండి. వాళ్ళకి ఒక ప్రశాంతత వస్తుంది. మంగళవారం నుంచి మళ్ళీ మంగళవారం వరకు 8 రోజులు. ఎస్, ఒక 10 నిమిషాలు వినటము చదవటము చేసినట్లయితే ఒక మార్గం అనేటువంటిది వాళ్ళకి కనిపిస్తుందండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇచ్చేటువంటి శ్లోకం కూడా నాలుగు అంత తొందరగా తిరగదు. దరిద్ర దేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్ర వక్ర దోషనాధి వ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్ర యంత్ర తంత్ర కృత్రిమం హనం అకాల మృత్యు 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 ఉగ్రమూర్తినం భజే. నేను అవి ఇస్తాను రాసి తెలుగులో, కింద డిస్క్రిప్షన్లో ఇవ్వండి. అది చూసి చదువుకోమనండి, కానీ అనుకోమనండి, కలదోయినా అనుకోమనండి. ఏమి ఇప్పుడు అది నోటికి రావటం అంటే తేలికైన విషయం కదండి. కఠోర శ్రమ చేస్తేనే ఏదైనా ఒక వరుస క్రమంలో వెళ్ళాలంటే దానికి సాధన కావాలి.
ఆ సాధన చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి మేము చెబుతున్నాం. అవేమీ తెలియకుండా ఆయన ఏదో చెప్పా ఇలా జరుగుతుందంటే జరుగు ఎప్పటికీ జరగదు. అంతే, మన నమ్మకం లేనప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పటికీ జరగదు. నీకు నమ్మకం లేదు, నీ భార్య భర్త సంసారమే సరిగ్గా ఉండదు. ఎస్, అవును. వివాహం చేసుకుంటాం, వందేళ్ళు సుఖంగా ఉండా ఉంటాం, పట్టుమని 20 రోజులు ఉండండి, తిట్టుకోకుండా కొట్టుకోకుండా. నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ లైట్లు ఉన్నాయండి, మీరు చేశారు, నేను చేశాను. భగవంతుడు అయితే లైట్ ఇవ్వలేదుగా. ఒక మనిషిగా సృష్టించింది, రైలు సృష్టించింది, విమానాన్ని కనిపెట్టింది, మనిషే కదండి కాదా? అవును సార్, అవును. ప్రతి ఒక్కటి కనిపెట్టింది మొత్తం ఒక మనిషే. ఆ మనిషినిచ్చింది, మనిషిని కనిపెట్టింది భగవంతుడు. ఎస్, భగవంతుడు వాడికి ఆ మేధస్సును ఇచ్చాడు. ఆ మేధస్సును ఉపయోగించుకొని కొంతమంది ఇలా చేస్తున్నారు, ఆ మేధస్సును ఉపయోగించుకొని కొంతమంది నాశనం చేస్తున్నారు. ఆ మేధస్సు కొంతమంది ఏముందిలే, ఏదో ఉంది, ఆ ఉన్నదని తెలుసుకోవాలనుకోవడానికి, ఏముంది అనుకోవడానికి తేడా ఉంటుందండి. సో ఫైనల్గా అయితే మదన పౌర్ణమి రోజు మీరు చెప్పిన మంత్రాన్ని, ఆ మంత్రం అనేటువంటి శ్లోకం, అది శ్లోకం వింటే సరిపోతుంది అన మనస్సులో అనుకోమనండి. ఓకే, వాళ్ళు ఏం లేదు, వాళ్ళ తాపత్రయం ఎలా ఉండాలంటే, రెండు ఇస్తాను, ఆ రెండిట్లో ఏదో ఒకటి అది చూడకుండా వాళ్ళు చదువుకోగలగాలండి. ఓకే, దరిద్ర దేవి దుష్ట దృష్టి దోష దుఃఖ బ్రహ్మరుణ నవగ్రహోగ్రవక్ర దోషనాథ వ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్ర యంత్ర తంత్ర కృత్రిమ మనం అకాల మృత్యు 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 ముగ్ర మృత్యుని భజే అని వాళ్ళు ప్రశాంతంగా ఒక్కసారి ఏ ఒక అక్షర దోషం లేకుండా ఒక్కసారి చెప్పుకోగలిగితే భగవంతుడు అనుగ్రహిస్తాడండి. సో అంటే ఆ ఒక్కసారి మనం చెప్పుకోవాలంటే ఎంత సాధించాలి, సాధన చేయాలి తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, చైత్ర పౌర్ణమి రోజు ఏ మంత్రం చదవాలనేది గురువు గారి మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.